ఓకే, సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏంటంటే సెకండ్ ఇయర్ బయోకెమిస్ట్రీ స్టూడెంట్స్ కి యూనిట్ 1 లో లాస్ట్ టాపిక్ ఎక్సోజ్ మోనోఫాస్ఫేట్ పాత్వే. సో ఈ ఎక్సోజ్ మోనోఫాస్ఫేట్ పాత్వే గురించి మనం డిస్కస్ చేద్దాము. సో పేర్లో ఉన్నది మనకి ఎక్సోజ్ మోనోఫాస్ఫేట్ పాత్వే లేదా ఎక్సోజ్ మోనోఫాస్ఫేట్ స్టంట్ అని పిలవడం జరుగుతుంది. సో ఎక్సోజ్ షుగర్ అంటే 6 కార్బన్ షుగర్ ఏదైతే ఉన్నదో అది ఎక్సోజ్ షుగర్ అని పిలవడం జరుగుతుంది. సో దాంట్లో మోనోఫాస్ఫేట్ అండ్ సింగిల్ ఫాస్ఫేట్ తో పాత్వే స్టార్ట్ అవుతుందండి. అంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ స్టార్టింగ్ విత్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఎండింగ్ విత్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. సో స్టార్టింగ్ సబ్స్ట్రేట్ గ్లూకోజ్ అయినట్లయితే ఎండింగ్ సబ్స్ట్రేట్ ఫ్రక్టోజ్. సో ఈ రెండు ఎక్సోజ్ షుగర్సే. అండ్ దెన్ గ్లూకోజ్ ఫాస్ఫేట్ తో స్టార్ట్ అయితే ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్ తో ఎండ్ అవుతుంది. సో దానికి ఎక్సోజ్ మోనోఫాస్ఫేట్ పాత్వే అన్నా లేదా ఎక్సోజ్ మోనోఫాస్ఫేట్ షంట్ అన్నా హెచ్ఎంపి షంట్ లేదా హెచ్ఎంపి పాత్వే అని పిలవడం జరుగుతుంది. సో దిస్ ఆల్సో కాల్డ్ ఎస్ పెంటోజ్ ఫాస్ఫేట్ పాత్వే అని కూడా పిలవడం జరుగుతుంది. సో పెంటోజ్ ఫాస్ఫేట్ పాత్వే ఎందుకు కూడా పిలుస్తుంది అంటే, సో దీంట్లో రైబోజ్ 5 ఫాస్ఫేట్ అనేది ఒకటి ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ లైబరేట్ అవుతుంది. సో అందుకని దీన్ని పెంటోజ్ ఫాస్ఫేట్ పాత్వే అని కూడా పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్ పాత్వే ఫర్ ద గ్లైకాలసిస్ టీసీఏ సైకిల్. అంటే గ్లూకోజ్ ఆక్సిడేషన్ అవ్వాలనుకున్నప్పుడు, సో గ్లూకోజ్ ఆక్సిడేషన్ అవ్వడం కోసం ఇట్స్ ఆల్టర్నేటివ్ పాత్వే. సో గ్లూకోజ్ ఎందుకు ఆక్సిడేషన్ అవ్వాలంటే ఎనర్జీ పర్పస్ కోసం ఆక్సిడేషన్ అవ్వాలి యాక్చువల్గా. కానీ ఎనర్జీ పర్పస్ కోసం ఆక్సిడేషన్ అవుతుంది, మరి ఎక్సోజ్ మోనోఫాస్ఫేట్ పాత్వేలో ఎనర్జీ వస్తుందా అంటే ఎనర్జీ లిబరేట్ అవుతుందా అన్నట్లయితే, ఇక్కడ ఎనర్జీ లిబరేషన్ పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు ఎక్సోజ్ మోనోఫాస్ఫేట్ పాత్వేలో. మరి ఏంటి అన్నట్లయితే గ్లూకోజ్ యొక్క లెవెల్స్ డిక్రీజ్ అవ్వటం, ఆక్సిడేషన్ అవ్వటం ఎందుకనంటే, ఎప్పుడైతే మనకు హైపర్ గ్లైసిమిక్ కండిషన్, ఎప్పుడైతే మనం ఫుడ్ ఎక్సెస్ గా తీసుకుంటామో, మనలో కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటామో, అప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ హైపర్ గ్లైసిమిక్ కండిషన్ వెళ్తాయి, గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అప్పుడు ఇన్సులిన్ హార్మోన్ ఏదైతే ఉన్నదో, ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ ప్రమోట్ చేసేటువంటి పాత్వేస్ లో హెచ్ఎంపి పాత్వే ఒకటి. సో హెచ్ఎంపి పాత్వేని ఎందుకు ప్రమోట్ చేస్తుంది అన్నట్లయితే, ఈ ఎక్సెస్ కనటువంటి ఏదైతే గ్లూకోజ్ ఉన్నదో, ఈ గ్లూకోజ్ లెటర్ రావట్లేదు సార్, మొబైల్ లెటర్. సో ఎక్సోజ్ పాత్వేలో ఏదైతే ఈ గ్లూకోజ్ ఉంది, ఎక్సెస్ కొన్నటువంటి ఈ గ్లూకోజ్ అవుతుందో, ఇది కంపల్సరీగా మనకు ఖచ్చితంగా గ్లైకాలసిస్ లో కానీ వేరే ఆల్టర్నేటివ్ పాత్వేలోకి ఎంటర్ అవ్వాలి. సో గ్లైకాలసిస్ ద్వారా ఎంతవరకు ఎంటర్ అవుతుంది, మనకి ఎనర్జీ ఎంత అయితే రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు గ్లైకాలసిస్ జరుగుతుంది. ఎనర్జీ రిక్వైర్మెంట్ లేకపోతే గ్లైకాలసిస్ జరగదు, టీసీఏ సైకిల్ జరగదు. అంటే మనం బాగా ఫుడ్ తీసుకుని, ఎక్కువగా కార్బోహైడ్రేట్ తీసుకుని, మనం అలాగే ఎక్కువ వర్క్ చేయకుండా లో ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ మనం ఉన్నట్లయితే, మరి అటువంటి టైప్ లో గ్లూకోజ్ ఎలాగైనా కన్జ్యూమ్ అవ్వాలి కాబట్టి ఆల్టర్నేటివ్ పాత్వేని ఎంచుకుంటుంది అనమాట గ్లూకోజ్, ఇన్సులిన్. సో ఆల్టర్నేటివ్ పాత్వేని హెచ్ఎంపి పాత్వే. హెచ్ఎంపి పాత్వేని ఎందుకు ఎంచుకుంది అన్నట్లయితే, ఒకటి హెచ్ఎంపి పాత్వేలో తయారైనటువంటి కో ప్రొడక్ట్స్ లేదా బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బై ప్రొడక్ట్స్ అనేటువంటివి ఎందుకోసం ఉపయోగపడతాయి అంటే, ఫ్యాట్ యాసిడ్ సింథసిస్ కోసం ఉపయోగపడతాయి, కొలెస్ట్రాల్ సింథసిస్ కోసం ఉపయోగపడతాయి. అంటే ఆ కొలెస్ట్రాల్ ఫ్యాటిక్ యాసిడ్ సింథసిస్ ఎక్కడైతే తయారవుతున్నాయి అంటే, మనం గ్లూకోజ్ ని తీస్తే ఎరుగుతున్నాయి అన్నమాట. అంటే గ్లూకోజ్ ఆక్సిడేషన్ ద్వారా వచ్చినటువంటి ఈ బై ప్రొడక్ట్స్ ఏవుతున్నాయో, ఈ బై ప్రొడక్ట్స్ ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ కోసం, కొలెస్ట్రాల్ సింథసిస్ కోసం యూజ్ అవుతున్నాయి. ఈ బై ప్రొడక్ట్స్ ఏం చేస్తాయంటే, ఈ మన బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ గ్లూకోజ్ ని ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ కింద స్టోర్ చేస్తాయి అన్నమాట. సో అలాగే గ్లైకోజ్ అనగా స్టోరేజ్ కెపాసిటీ అయిపోయిన తర్వాత మన బాడీలో మరి గ్లూకోజ్ ఏ విధంగా స్టోర్ అవుతుందంటే ఫ్యాట్ కింద డిపాజిట్ అవుతుంది. అందుకని కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఫ్యాట్ డిపాజిట్స్ అనేటువంటి ఉంటాయి అనమాట. సాధారణంగా చాలా మంది ఓబిసిటీ ఉన్నటువంటి పేషెంట్స్ ఏం చెప్తారు, నేను ఆయిల్ తక్కువ తీసుకున్నా అయినా సరే మాకు ఓబిసి వస్తుంది, మేము లావుకుంటున్నాం అని చెప్తే, కారణం ఏంటంటే వాళ్ళు ఆయిల్ తక్కువ తీసుకున్నా, ఫ్యాట్ తక్కువ తీసుకున్నా వాళ్ళ బాడీలో ఫ్యాట్ ఎక్కువ తయారవుతుంది. ఎందుకంటే వాళ్ళు కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి. సో కార్బోహైడ్రేట్ హై కార్బోహైడ్రేట్ డైట్ లీడ్స్ టు హై ఫ్యాట్ సింథసిస్ ఇన్ బాడీ అనమాట. సో కాబట్టి ఫ్యాటిక్ యాసిడ్ సింథసిస్ ఎక్కువ ఎక్కడ జరుగుతుంది, కొలెస్ట్రాల్ సింథసిస్ ఎక్కువ ఎక్కడ జరుగుతుందో అక్కడ హెచ్ఎంపి పాత్వే ఎక్కువ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడిపోజ్ టిష్యూస్ కావచ్చు, లివర్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ఇలాంటి అలాగే అడ్రినల్ గ్లాండ్స్ కావచ్చు. ఎందుకంటే అడ్రినల్ గ్లాండ్స్ లో కూడా మనకి స్టెరాయిడ్ హార్మోన్స్, కొలెస్ట్రాల్ చేసే స్టెరాయిడ్ హార్మోన్స్ ఇవన్నీ కావాలి కాబట్టి హెచ్ఎంపి పాత్వే అలాంటి జరుగుతుంది. సో ఎక్కడ జరుగుతుంది, సో హెచ్ఎంపి పాత్ర ఇట్స్ యూనిక్ మల్టీ ఫంక్షనల్ పాత్ర అండి. దీనికి నెంబర్ ఆఫ్ మనకి ప్రొడక్ట్స్ అనేటువంటి దీంట్లో ఫామ్ అవుతుంటాయి అనమాట మెటబాలిక్ రియాక్షన్స్. సో లొకేషన్ చూసినట్లయితే అడ్రినల్ గ్లాండ్స్, లివర్, ఎడిపోజ్ టిష్యూ. ఎడిపోజ్ టిష్యూ అంటే మనకు తెలిసి ఫ్యాట్ టిష్యూ,
ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఫ్యాటీ టిష్యూలు కూడా ఈ హెచ్ఎన్ పాత్ర జరిగి మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఇక్కడ వస్తాయి అనమాట. అలాగే అడ్రినల్ గ్లాండ్స్, అలాగే ఎరిథ్రోసైట్స్. ఎరిథ్రోసైట్స్ అంటే ఆర్బిసి సెల్స్. ఆర్బిసి సెల్స్ లో మనకి టీసీఏ సైకిల్ జరగదు, సో అందుకని చెప్పేసి మనకి గ్లైకోలిసిస్, హెచ్ఎన్ పాత్ ఈ రెండు మాత్రమే జరుగుతాయి. అలాగే టెస్టిస్, లాక్టేట్ మెమరీ గ్లాండ్స్, ఈ లాక్టేట్ మూమెంట్స్ ఉన్నటువంటి బ్రెస్ట్ ఫీడింగ్ కోసంలో మరి అక్కడ మెమరీ గ్లాండ్స్ లో కూడా ఈ హెచ్ఎన్ పాత్ జరుగుతుంది. సో ఫర్దర్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రక్టోస్, ఎందుకంటే మిల్క్ ప్రొడక్షన్ లో కానీ టెస్టిస్ సంబంధించినటువంటి సెమినల్ ఫ్లూయిడ్స్ లో ఫ్రక్టోస్ ఉంది. ఫ్రక్టోస్ కోసం ఇక్కడ ఫ్రక్టోస్ మెటబాలిజం కోసం ఈ హెచ్ఎంపీ పాత్వే జరుగుతుంది అనమాట. సో కమింగ్ టు ద రియాక్షన్స్ ఆఫ్ హెచ్ఎంపీ పాత్వే, ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్ఎంపీ పాత్వే అనేది మనం లాస్ట్ చెప్పుకున్నాము. సో రియాక్షన్ చూసినట్టయితే రియాక్షన్స్ టోటల్ రెండు కింద డివిజన్ చేసాము. ఒకటి ఆక్సిడేటివ్ ఫేజ్, రెండవది ఏమంటే నాన్ ఆక్సిడేటివ్ ఫేజ్ అనమాట. సో ఆక్సిడేటివ్ ఫేజ్ చూద్దాం ఫస్ట్. ఆక్సిడేటివ్ ఫేజ్ లో నాన్ ఆక్సిడేటివ్ ఫేజ్. సో ఆక్సిడేటివ్ ఫేజ్ చూసినట్లయితే ఫస్ట్ రియాక్షన్ చూడండి. సో గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. సో స్టార్టింగ్ సబ్స్టిట్యూట్ ఏంటంటే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఇస్ కనెక్టెడ్ టు 6-ఫాస్ఫోగ్లూకనోలాక్టోన్. 6-ఫాస్ఫోగ్లూకనోలాక్టోన్ ఏం జరిగింది ఇక్కడ, ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్స్ ఏవవుతున్నాయో దీస్ హైడ్రోజన్స్ రిమూవ్ బై ద డిహైడ్రోజనేజ్ ఎంజైమ్. డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ రిమూవ్ ద హైడ్రోజన్ సెట్ ఫస్ట్ కార్బన్ అండ్ దెన్ దీస్ హైడ్రోజన్స్ డొనేట్ టు NADP ప్లస్, దెన్ NADP ప్లస్ కన్వర్టెడ్ టు NADPH ప్లస్ హెచ్ ప్లస్ అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ మెగ్నీషియం అయాన్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అనమాట. గుర్తుపెట్టుకుని ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్ఎంఈ చెప్పినప్పుడు NADPH గురించి చెప్తారు. సో NADPH ఇది ఇంపార్టెంట్ బై ప్రొడక్ట్. ఓకే, సో బై ద ఎంజైమ్ డిహైడ్రోజనేజ్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఇస్ కన్వర్టెడ్ టు 6-ఫాస్ఫోగ్లూకనోలాక్టోన్. దెన్ ఇట్ ఇస్ ఇమ్మీడియట్లీ హైడ్రోలైజ్డ్, ఇమ్మీడియట్లీ హైడ్రోలైజ్డ్ ఇంటూ 6-ఫాస్ఫోగ్లూకనోట్, 6-ఫాస్ఫోగ్లూకనేట్. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, వాటర్ మాల్ క్లీజ్ చేసుకుని ఈ సైక్లిక్ ఫామ్ ఏదైతుందో గ్లూకోజ్ 6-ఫాస్ఫోగ్లూకనోలాక్టోన్ సైక్లిక్ ఫామ్ అవుతుంది, ఇది బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఈ కీటో గ్రూప్ కాస్త ఫస్ట్ కార్బన్ దానికి సి డబుల్ బాండ్ కాస్త ఏమవుతుందంటే మనకి కార్బాక్సిల్ గ్రూప్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి దెన్ బై ది హైడ్రోలైజ్ ఎంజైమ్ 6-ఫాస్ఫోగ్లూకనోలాక్టోన్ ఇస్ కన్వర్ట్ 6-ఫాస్ఫోగ్లూకనేట్ లేదా 6-ఫాస్ఫోగ్లూకనోయిక్ యాసిడ్. ఓకే, దెన్ 6-ఫాస్ఫోగ్లూకనేట్ ఈజ్ కన్వర్టెడ్ టు, చూడండి ఇక్కడ ఒక కార్బన్ రిమూవ్ అయిపోయింది. ఫస్ట్ కార్బన్ ఏదైతుందో కార్బాక్సిల్ గ్రూప్, ఈ కార్బన్ రిమూవ్ అయిపోయింది బై ద ఎంజైమ్ డిహైడ్రోజనేజ్. ఇట్ ఇస్ కన్వర్టెడ్ టు రైబ్లోజ్ 5-ఫాస్ఫేట్. రైబ్లోజ్ 5-ఫాస్ఫేట్, ఇక్కడ వరకు 6 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చినప్పటికి ఒక కార్బన్ అనేటువంటిది రిమూవ్ అయిపోయింది యాజ్ ఏ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ మళ్ళీ NADPH కూడా సెన్సిస్ అయింది. సో దీని ఆక్సిడేటివ్ ఫేజ్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఒక NADPH సెన్సిస్ అయింది, ఇక్కడ ఒక NADPH సెన్సిస్ అయింది, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ అయిపోయింది, ఒక కార్బన్ అనేటువంటిది బయటకు రిమూవ్ అయిపోయింది. దాని ఇక్కడ 5 కార్బన్స్ మాత్రం ఉన్నాయి. ఇక్కడ మీద జరిగేటువంటిది అంతా కూడా నాన్ ఆక్సిడేటివ్ ఫేజ్ అనమాట. ఇక్కడ వరకు జరిగినటువంటిది ఆక్సిడేటివ్ ఫేజ్, ఇప్పుడు జరిగేటువంటిది నాన్ ఆక్సిడేటివ్ ఫేజ్ చూసినట్లయితే. సో చూడండి ఇక్కడ స్టార్టింగ్ విత్ ఇక్కడ ఇక్కడ ఓన్లీ ఒక 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ వేసాము. యాక్చువల్లీ ఇక్కడ 6 మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే 6 కాపీస్ ఆఫ్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ స్టార్ట్ అయితే 5 కాపీస్ ఆఫ్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్స్ రిలీజ్ అవుతాయి. 1 గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అంటే ఒక గ్లూకోజ్ కంప్లీట్ గా 6 కార్బన్ డైఆక్సైడ్ కి రిలీజ్ అయిపోతుంది. అంటే ఇప్పటి వరకు జరిగిన పాత్ర ఏదని చెప్పాను, ఈ 3 రియాక్షన్స్ 6 టైమ్స్ రిలీజ్ అయ్యి 6 టైమ్స్ జరిగింది అనుకోండి, అంటే 6 టైమ్స్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ 6-ఫాస్ఫోగ్లూకనోలాక్టోన్ కదండి, 6 టైమ్స్ 6-ఫాస్ఫోగ్లూకనోలాక్టోన్ 6-ఫాస్ఫోగ్లూకనోటిక్ కింద కన్వర్ట్ అవ్వడం, ఇలా 6 టైమ్స్ జరిగినట్లయితే 6 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అయిపోతాయి. సో NADPH ఎన్ని ఫామ్ అవుతున్నాయి, ఒక పాత్వేలో 2 ఫామ్ అవుతున్నాయి, కంప్లీట్ 6 పాత్వేస్ కాబట్టి 12 NADPH ఫామ్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ ఇప్పుడు ఏమవుతున్నాయి, దాంట్లో కొన్ని రైబ్లోజ్ 5-ఫాస్ఫేట్స్, అంటే మొత్తం సారీ కొన్ని కాదు, 12 6 కదా, 6 రైబ్లోజ్ 5-ఫాస్ఫేట్స్, కొన్ని ఏమో జైలోజ్ 5-ఫాస్ఫేట్ కిందని, అంటే హాఫ్ జైలోజ్ 5-ఫాస్ఫేట్ కింద, మిగిలిన హాఫ్ ఏమో అంటే 3 జైలోజ్ 5-ఫాస్ఫేట్, 3 ఏమో రైబ్లోజ్ 5-ఫాస్ఫేట్ కనబడి అవుతున్నాయి. చూడండి రైబ్లోజ్ 5-ఫాస్ఫేట్ జైలోజ్ 5-ఫాస్ఫేట్ రెండు ఒకటే, ఈ రెండు కూడా కీటో షుగర్సే, వాళ్ళు ఇది కీటో షుగర్ ఇది కీటో షుగర్ అయితే ఎపిమెరైజ్ ఎంజైమ్ రైబ్లోజ్ 5-ఫాస్ఫేట్ కనబడి జైలోజ్ 5-ఫాస్ఫేట్. దెన్ రైబ్లోజ్ 5-ఫాస్ఫేట్ ఇస్ ఏ కీటో షుగర్ పెంటోస్ షుగర్, రైబోస్ 5-ఫాస్ఫేట్ ఇస్ ఆల్డిహైడ్ షుగర్ పెంటోస్ షుగర్, ఈ రెండు ఏంటంటే ఇది ఆల్రెడీ ఇది కీటోన్ కాబట్టి బై ద ఎంజైమ్ ఐసోమరైజ్,
E2SM range it is converted to ribose 5 phosphate. Then ribose 5 phosphate and xylose 5 phosphate. They render 5 plus 5. By the end, trans ketolase enzyme it is converted to fructose 6 phosphate. I'm sorry, cereheptyl 7 phosphate. Cereheptyl 7 phosphate is 7 carbons. ఇక్కడ ఎన్ని ఫైవ్ కార్బన్స్ ప్లస్ ఫైవ్ కార్బన్స్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ కార్బన్స్ కాబట్టి ఏమవుతుందంటే సెవెన్ ప్లస్ త్రీ కింద విడిపోయింది. సెవెన్ ప్లస్ త్రీ అంటే సెడేహెడ్ ప్లస్ సెవెన్ ఫాస్ఫేట్ ప్లస్ ప్లస్ రాలిహెడ్ త్రీ ఫాస్ఫేట్ కింద విడిపోయింది. సో ఓకే, ఇది ఒక కీటో షుగర్, ఇది ఒక ఆలిహెడ్ షుగర్. అగైన్ దిస్ కీటో షుగర్ అండ్ దిస్ ఆలిహెడ్ షుగర్ అగైన్ కంబైన్డ్ అండ్ స్ప్లిట్ ఇన్ టూ, ఇక్కడ చూడండి సెవెన్ ప్లస్ త్రీ కాబట్టి టెన్, మళ్ళీ ట్రాన్స్ ఆల్డోలేజ్ ఇట్స్ అన్నట్టు ఫోర్ ప్లస్ సిక్స్. ఫోర్ ప్లస్ సిక్స్ అంటే ఫోర్ ఎం ఎరిథ్రోస్ ఫోర్ ఫాస్ఫేట్ ఫ్రక్టోస్ సిక్స్ ఫాస్ఫేట్ ఎరిథ్రోస్ ఫోర్ ఫాస్ఫేట్ ఫ్రక్టోస్ సిక్స్ ఫాస్ఫేట్. ఇక్కడ ఫ్రక్టోస్ సిక్స్ ఫాస్ఫేట్ లెబరేట్ అయింది పక్కకి, ఇది నేను పక్కన పెట్టేసేయండి. ఇంక ఇక్కడ మిగిలిందండి ఎరిథ్రోస్ ఫోర్ ఫాస్ఫేట్. ఈ ఎరిథ్రోస్ ఫోర్ ఫాస్ఫేట్ కాస్త ఏమవుతుందంటే ఎరిథ్రోస్ ఫోర్ ఫాస్ఫేట్ ప్లస్ ఇక్కడ ఇంకొక జైలోజ్ ఫైవ్ ఫాస్ఫేట్, ఈ జైలోజ్ ఫైవ్ ఫాస్ఫేట్. సో టోటల్ గా ఒక సిక్స్ అనుకున్నాను కాబట్టి సిక్స్ ఆడలేని మనకి ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని త్రీ, ఇక్కడ త్రీ అయినట్లయితే ఈ త్రీ ఆడలేని మనకి ఒక టూ జైలోస్ ఫైవ్ ఫాస్ఫేట్ టూ రైబోస్ ఫైవ్ ఫాస్ఫేట్ ఇలా అయితే ఇంకొక జైలోస్ ఫైవ్ ఫాస్ఫేట్ ఉంటుంది. ఈ జైలోస్ ఫైవ్ ఫాస్ఫేట్ అంటే ఫైవ్ కార్బన్స్ ప్లస్ ఎరిథ్రోస్ ఫోర్ ఫాస్ఫేట్ అంటే ఫోర్ కార్బన్స్ కలిసి ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్. ఈ నైన్ ఏమవుతున్నాయంటే ఫ్రక్టోస్ సిక్స్ ఫాస్ఫేట్ అంటే సిక్స్ కార్బన్స్ ప్లస్ గ్లిజరాల్డిహైడ్ త్రీ ఫాస్ఫేట్ అండ్ త్రీ కార్బన్స్ సిక్స్ ప్లస్ త్రీ కింద విడినాయి అనమాట. ఎలాగా సిక్స్ ప్లస్ ఫోర్ కాస్త ఏమవుతుందంటే సారీ ఫైవ్ ప్లస్ ఫోర్ కాస్త ఏమవుతుంది నైన్ కదా, ఫైవ్ ప్లస్ ఫోర్. ఇక్కడ జైలోస్ ఫైవ్ ఫాస్ఫేట్ ఉన్నటువంటి కార్బన్స్ ఏమో ఫైవ్, ఎరిథ్రోస్ ఫోర్ ఫాస్ఫేట్ ఉన్న కార్బన్స్ ఏమో ఫోర్. సో ఫైవ్ ప్లస్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు నైన్ కాబట్టి ఆ నైన్ ఎలా విడిపోతున్నాయి అంటే సిక్స్ ప్లస్ త్రీ కింద విడిపోతున్నాయి. సిక్స్ ఏంటి ఫ్రక్టోస్ సిక్స్ ఫాస్ఫేట్, ఇక్కడ ఒక ఫ్రక్టోస్ సిక్స్ ఫాస్ఫేట్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక ఫ్రక్టోస్ సిక్స్ ఫాస్ఫేట్ ఫామ్ అయింది. దెన్ త్రీ ఫాస్ఫేట్స్ త్రీ కార్బన్స్ ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ త్రీ ఫాస్ఫేట్ ఫామ్ అయింది. ఇలా రెండు సార్లు జరుగుతుంది కాబట్టి టూ మాలిక్యూల్స్ ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ త్రీ ఫాస్ఫేట్ కనబడితే ఫ్రక్టోస్ సిక్స్ ఫాస్ఫేట్. ఫ్రక్టోస్ సిక్స్ ఫాస్ఫేట్ మేబీ ఇన్ రివర్స్ గ్లైకోలిసిస్ అంటే మేబీ గ్లూకోనియోజెన్సిస్ ప్రాసెస్, ఇన్ గ్లూకోనియోజెన్సిస్ ప్రాసెస్. ఓకే, అంటే టోటల్ గా ఓవరాల్ రియాక్షన్ మనం చూసినట్లయితే ఏం జరుగుతుంది, ఓవరాల్ రియాక్షన్ లో మనకి సిక్స్ మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్ ఎంటర్ అయితే అలాగే ట్వెల్వ్ ఎన్ఏడిపిలు ఉపయోగపడుతూ సిక్స్ వాటర్ మాలిక్యూల్స్ యూజ్ అవుతూ సిక్స్ కార్బన్ డైఆక్సైడ్స్ రిలీజ్ అయిపోతున్నాయి. ట్వెల్వ్ ఎన్ఏడిపి ఎందుకు చెప్పాను, ట్వెల్వ్ ఎన్ఏడిపిబ్రేట్ అవుతున్నాయి చెప్పాను, ట్వెల్వ్ ఎన్ఏడిపి లిబరేట్ అవుతూ అలాగే ట్వెల్వ్ ప్రోటాన్స్ ప్లస్ ఫైవ్ గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్స్ అంటే ఫ్రక్టోజ్ అని చెప్పి అక్కడ. సో ఫ్రక్టోజ్ అనేది బట్ గ్లూకోజ్ అనుకోండి, ఎందుకంటే అంటే కీటో షుగర్ జాలియర్ షుగర్ బై ఐసోమరేజ్ ఇట్ ఇస్ కనెక్ట్. అంటే ఇక్కడ గ్లూకోజ్ ఎంటర్ మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ కూడా గ్లూకోజ్ మెన్షన్ చేస్తాం, లేదా ఇక్కడ ఫైవ్ ఫ్రక్టోజ్ సిక్స్ ఫాస్ఫేట్ అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, తప్పేం లేదు. సో ఫైవ్ ఫ్రక్టోజ్ సిక్స్ ఫాస్ఫేట్స్ ఏం జరుగుతుంది ఇక్కడ, సిక్స్ కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అయిపోయి. ఇది మన కాన్సెప్ట్ ఏంటంటే హెచ్ఎంపి పాత్వేలో ఒక సిక్స్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఎంటర్ అయితే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది యాజ్ ఏ కార్బన్ డైఆక్సైడ్ గా. అదే ప్రాసెస్ టీసీఏ సైకిల్ కూడా జరుగుతుంది కదా. సో ఒక గ్లూకోజ్ గ్లైకోసిస్ లోకి ఎంటర్ అయ్యి గ్లైకోసిస్ టీసీఏ ఎంటర్ అయితే మొత్తం గ్లూకోజ్ లో ఉన్నటువంటి సిక్స్ కార్బన్స్ కూడా CO2 కింద లిబరేట్ అయిపోతాయి. అదే ప్రాసెస్ ఇక్కడ ఆల్టర్నేటివ్ గా హెచ్ఎంపి పాత్రలో జరుగుతుంది. అయితే ఇక్కడ ఏటీపీలు అనేటువంటి సెన్సిస్ కాలేదు, అక్కడ టీసీఏ సైకిల్ జరిగినప్పుడు గ్లైకోలిసిస్ జరిగినప్పుడు ఏటీపీలు సెన్సిస్ అయ్యాయి, ఇక్కడ ఏటీపీస్ అనేటివి సెన్సిస్ జరగలేదు. మరి ఏంటి యూజ్ అన్నట్లయితే ఒకటి గ్లూకోజ్ లెవెల్స్ రిడ్యూస్ అవుతాయి, హైపర్ గ్లైసిమిక్ కండిషన్ నుంచి నార్మల్ కండిషన్ వచ్చింది. రెండోది ఇక్కడ ఫామ్ అయినటువంటి ఎన్ఏడిపిహెచ్ ఏవైతే ఉన్నాయో దీస్ ఎన్ఏడిపిహెచ్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ద ఫ్యాటీ యాసిడ్స్ అండ్ కొలెస్ట్రాల్ సింథసిస్ అండ్ స్టెరాయిడ్ సింథసిస్. ఇది రెండో పాయింట్. మూడవది బై ప్రొడక్ట్ ఏవైతున్నాయో, ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ ఏవైతున్నాయో, రైబోస్ ఫైవ్ ఫాస్ఫేట్ రైబ్లోస్ ఫైవ్ ఫాస్ఫేట్స్ అనేటువంటివి మనకి ఈ డిఎన్ఏ సెన్సిస్ కోసం ఆర్ఎన్ఏ సెన్సిస్ కోసం ఇవి యూజ్ అవుతాయి. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఇంపార్టెన్స్ గురించి మనం చెప్పండి, మళ్ళీ ఒకసారి రియాక్షన్స్ టోటల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఇంపార్టెన్స్ గురించి వెళ్దాం. సో ఇక్కడ టోటల్ రియాక్షన్స్ మన ఆక్సిడేటివ్ ఫేజ్ నాన్ ఆక్సిడేటివ్ ఫేజ్ గా డివిజన్ చేసాము. ఆక్సిడేటివ్ ఫేజ్ లో సిక్స్ ఫాస్ఫో గ్లూకనోల్ లాక్టోన్ ఫామ్ అవుతుంది ఫస్ట్ ప్రొడక్ట్, బై ద ఎంజైమ్ డిహైడ్రోజనైజ్ సిక్స్ గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్ ఇస్ కనెక్ట్ సిక్స్ ఫాస్ఫో గ్లూకనోల్ లాక్టోన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డిహైడ్రోజనైజ్ అండ్ మెగ్నీషియం అయ్యా. సో ది హియర్ ఎన్ఏడిపిహెచ్ ఇస్ లిబరేటెడ్ దెన్ సిక్స్ ఫాస్ఫో గ్లూకనోల్ లాక్టోన్ ఇమీడియట్ గా కన్వర్టెడ్ సిక్స్ ఫాస్ఫో గ్లూకనేట్ బై ద ఎంజైమ్ హైడ్రోలైజ్ బై యూజింగ్ వాటర్ మాలిక్యూల్. దెన్ సిక్స్ ఫాస్ఫో గ్లూకనోల్ లేట్ ఇస్ కనెక్ట్ బై ద ఎంజైమ్ డిహైడ్రోజనైజ్ ఇట్ ఇస్ కనెక్ట్ రైబోస్ ఫైవ్ ఫాస్ఫేట్.
and the presence of magnesium, and here one and ADPH is liberated and the carbonate is also liberated. So then non-oxidative phase goes up. Ribulose 5-phosphate is converted to epimerase, xylulose 5-phosphate by the epimerase. On the other hand, ribulose 5-phosphate is converted to ribose 5-phosphate by the ketoisomerase enzyme. Then xylulose 5-phosphate and ribose 5-phosphate commands together and then split into pseudohexylase 7-phosphate and glycerol 3-phosphate. Then again, the pseudohexylase 7-phosphate and glycerol 3-phosphate commands and split into fructose 6-phosphate and erythrose 4-phosphate. Then erythrose 4-phosphate and xylulose 5-phosphate commands and split into fructose 6-phosphate and glycerol 3-phosphate. So this is the HMB pathway. So what is the important of HMB pathway? And choose not like that. So first important part, importance in the importance of NADPH. So NADPH is byproduct of the body. So NADPH is in the body. Japan already Japan. So biosins of fatty acids and steroids and cholesterol synthesis also. It is used out in the. Alag NADPH is used for the certain amino acid involved in the enzyme gluconate dehydrogenase. So ikkada gluconate dehydrogenase and enzyme scheme mari NADPH anadu kuda upayogapadutundi. అలాగే యాంటీఆక్సిడెంట్ రియాక్షన్స్ లో మన బాడీలో మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి కెమికల్స్ ఫామ్ అవుతుంటాయి. ఇవి మరి హార్మ్ఫుల్ కెమికల్స్ కాబట్టి ఇవి ఎప్పటికప్పుడు డిటాక్సిఫికేషన్ అవ్వాలి. ఆ డిటాక్సిఫికేషన్ చేసేటువంటి ఎంజైమ్ మనకి మాలిక్యూల్ ఏంటంటే గ్లూటాథయోన్. గ్లూటాథయోన్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇయర్ లో చెప్పాను మీకు. ఇట్ ఈస్ ఏ న్యాచురల్ అకరింగ్ పెప్టైడ్, ట్రై పెప్టైడ్. ఈ గ్లూటాథయోన్ అనేటువంటిది హైడ్రోజన్ పెరాక్సైడ్ వాటర్ మాలిక్యూల్ ని కన్వర్ట్ చేస్తుంది. సో ఆ గ్లూటాథయోన్ కి మరి రిడ్యూసింగ్ ఏజెంట్స్ కింద హైడ్రోజన్స్ ప్రోటాన్స్ జనరేట్ చేసేటువంటిది ఎన్ఏడిపిహెచ్. సో అందుకని అది కూడా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మైక్రోజోమల్ సైటోక్రోమ్ P450 సిస్టమ్ డిటాక్సిఫికేషన్ చేసేటువంటి సిస్టమ్ అది, అది దానికి కూడా మనకి ఎన్ఏడిపిహెచ్ అనేటువంటిది అవసరం. అలాగే ఫాగోసైటోసిస్, ఫాగోసైటిస్ అంటే ఏదైనా ప్యాథోజన్ వచ్చినప్పుడు మరి మన బాడీలో ఉన్నటువంటి వైట్ బ్లడ్ సెల్స్ ఏవుతున్నాయో అవి ఫాగోసైటోసిస్ చేస్తాయి. ఆ ఫాగోసైటోసిస్ కూడా మరి ఎన్ఏడిపిహెచ్ అనేటువంటిది అవసరం. అలాగే ఎన్ఏడిపిహెచ్ ని ఆర్బీసీ, సో ఆర్బీసీ సెల్స్ ఉన్నటువంటి ఆ ఇంటిగ్రిటీ మెంబ్రేన్ ఉన్నటువంటి ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడం కోసం కూడా మరి ఎన్ఏడిపిహెచ్ అనేటువంటిది అవసరం. సో ఎన్ఏడిపిహెచ్ ఇన్ని పనులు చేస్తుంది. సో ఇన్ని పనుల కోసం ఎన్ఏడిపిహెచ్ సింథసిస్ అవ్వాలంటే ఎన్ఏడిపిహెచ్ సింథసిస్ అయినటువంటి ఏకైక ప్రాసెస్ ఏంటి మన బాడీలో ఉన్నట్లయితే, దట్ ఈస్ ఓన్లీ హెచ్ఎంపీ పాత్వే, నాట్ గ్లైకోసిస్, నాట్ టీసీఏ సైకిల్. టీసీఏ సైకిల్ ఎన్ఏడిహెచ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఎన్ఏడిపిహెచ్ ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ అలాగే రైబోస్ 5-ఫాస్ఫేట్. ఈ ఇది ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే దీనిలో ఫామ్ అయిన రైబోస్ 5-ఫాస్ఫేట్ ఏదైతుందో అది మనకి బయోసిన్స్ ఆఫ్ లైక్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ వాటి కోసం మన పెట్టేది యూజ్ అవుతుంది అనమాట. సో కంపేర్ టు ద లాస్ట్ పాయింట్, సో ఇక్కడ ఏమవుతుంది, 6-ఫాస్ఫేట్ లో డిహైడ్రోజన్ ఏదైతుందో కొంతమందిలో ఇన్హెరిటెడ్ గా మనకి ఇది ఎంజైమ్ డెఫిషియన్సీ కనపడుతుంది. ఇటువంటి ఎంజైమ్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళు మనకి హెచ్ఎంపి పాత్రవే అనేటువంటి జరగదు అనమాట. సో హెచ్ఎంపి పాత్రవే జరగకపోయినట్లయితే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఆర్బీసీ సెల్స్ ఏవైతున్నాయో అవి లైసిస్ అయిపోతుంటాయి. సో దాన్ని హిమోలైసిస్ అని పిలవడం అవుతుంది. సో వాళ్ళకి కొన్ని ఎనిమిక్ కండిషన్ క్రియేట్ అవుతుంది, హిమోలైటిక్ ఎనీమియా అని పిలవడం జరుగుతుంది. అంటే వాళ్ళ బాడీలో ఆర్బీసీ సెల్స్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట, హిమోలైటిక్ ఎనీమియా అని పిలవడం జరుగుతుంది. సో టోటల్లీ దిస్ ఈస్ అబౌట్ ద హెచ్ఎంపి పాత్వే. ఓకేనండి, సో ఇది 10 మార్క్స్ క్వశ్చన్. మనకి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ యూనిట్ లో, దిస్ ఇస్ ద లాస్ట్ చాప్టర్, లాస్ట్ టాపిక్ ఇన్ ఫస్ట్ యూనిట్ అనమాట. ఓకే, సో రేపటి నుంచి మనం సెకండ్ యూనిట్ డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగవచ్చు, సో లేదా వాట్సాప్లో నాకు షేర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.